ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు అభిమానులు ఎదురు చూస్తున్న ఆచార్య ఈరోజు మన ముందుకు వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమాగా ఆచార్య ఇప్పుడు మన ముందుకొచ్చింది నిజానికి రామ్ చరణ్ ఇదివరకు నటించిన మగధీర బ్రూస్లీ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ అప్పరెన్స్గా మనకు కనిపించారు ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు దాదాపు పూర్తి స్థాయి పాత్రలతో అభిమానుల్ని సాధారణ ప్రేక్షకుల్ని మెప్పించడానికి వాళ్ళకి కనువిందు చేయడానికి అన్నట్లు వచ్చారు కానీ సాధారణ ఆడియన్స్ వాళ్ళ అంచనాలకు వాళ్ళ ఆశలకు తగ్గట్లు ఆచార్య ఉన్నాడా కొరటాల శివ ఇప్పటిదాకా దాకా ఓటమి ఎరుగని దర్శకుడిగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన డైరెక్షన్ ఎలా ఉంది అసలు ఆచార్య ఎవరు ఆ కథ ఏమిటి దాకా మనకు తెలుసు ట్రైలర్లో చూసాం ధర్మస్థలి పాదఘట్టం అనే రెండు ప్రదేశాల గురించి అందులో చాలా కీలకంగా చెప్పారు ఈ సినిమాలో ఆచార్య సినిమాలో ఆ ధర్మస్థలి పాదఘట్టం ఆ రెండు స్థలాల గురించిన పరిచయాన్ని మనకి సూపర్ స్టార్ మహేష్ ఆయన వాయిస్ ఓవర్తో మనకు పరిచయం చేశారు ఆ తర్వాత సినిమాల ఆచార్య మనకి ప్రత్యక్షమవుతాడు ఎందుకు ఆయన ధర్మస్థలికి వచ్చాడు పాదఘట్టం యొక్క ప్రాముఖ్యం ఏమిటి పాదఘట్టంకి సిద్ధ అనే యువకునికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి అనే విషయాలన్నీ కూడా సినిమాలు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి నిజానికి ఈ సినిమా కథ చాలా చిన్నదే ఆచార్య ధర్మస్థలి అనే ప్రదేశానికి వస్తాడు ఆయన వచ్చే టైంకి అక్కడ ధర్మం బదులు అధర్మం రాజ్యం వెళుతూ ఉంటుంది బసవ అనే ఒక దుర్మార్గుడి చేతిలో చిక్కి విలవలలాడుతూ ఉంటుంది ఆ ప్రాంతానికి ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తూ మొత్తాన్ని తన అధీనంలో ఉంచుకొని తనకు ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళని నామరూపాలు లేకుండా చేసే నరరూప రాక్షసుడు ఆ గ్యాంగ్ నుంచి తమను తామును కాపాడుకుంటూ పాదఘట్టం అనే ఒక పవిత్ర స్థలానికి చెందిన కొంతమంది అంటే ఒక తండాలాగా ఆ ప్రాంతంలో జీవించే వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల బసవకు లొంగిపోయి బసవకు ఎదురు తిరగలేక అతని అరాచకాలని అడ్డు చెప్పలేక మనసుల్లోనే కుంగిపోతూ నానా అగజాట్లు పడుతూ ఉన్న సమయంలో ఆచార్య ధర్మస్థలికి వస్తాడు బసవను అతని గ్యాంగ్ను ఎదుర్కొంటాడు అధర్మాన్ని తుంచివేసి తిరిగి ఆ పేరుకు తగ్గట్టు ధర్మాన్ని నిలపడం కోసం ఆయన ఏం చేశాడు సిద్ధ ఎవరు సిద్ధకు ఆచార్యకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల్ని మనకి క్రమేణా అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు పడుతూ వస్తాయి ఈ కథని ఆద్యంతం ఆసక్తికరంగా ఆద్యంతం వినోదభరితంగా చెప్పటానికి అతను ఏదైతే ఎంచుకున్నాడో దర్శకుడు ఎంచుకున్న కథనం నిజంగా చెప్పాలంటే సఫలం కాలేదనే చెప్పాలి ఈ మంచిగా ఆసక్తికరంగా చెప్పగలిగే అవకాశం ఉన్నప్పటికీ స్క్రీన్ప్లే కారణంగా బలహీనమైన స్క్రీన్ప్లే కారణంగా సినిమా ఆసక్తిని అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వెళ్ళే క్రమంలో సినిమా బాగా ఉంటుంది మరింత బాగా పెడుతుంది అనుకునే క్రమంలో ఆ ఇంట్రెస్ట్ గ్రాఫ్ అనేది పెరగటానికి బదులు తగ్గుతూ రావటమే ఈ సినిమాకి మైనస్గా మారిందని చెప్పాలి అందువల్లే ఆచార్య రోల్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా సిద్ధ రోల్ ఎంత శక్తివంతంగా ఉన్నా ఆ ఆసక్తి కథనంలో వీక్గా ఉండటం వల్ల సినిమా మనకి ఆసక్తికి బదులు విసుగును కలిగించే అవకాశమే ఎక్కువగా ఉంది నిజానికి అటు చిరంజీవి ఫ్యాన్సు ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా డిజపాయింట్ అవుతారు వాళ్లే డిజప్పాయింట్ అయితే ఇక సాధారణ ప్రేక్షకుల సంగతి చెప్పేది ఏముంది అసలు ఈ పాత్రని ఈ కథని చిరంజీవి రామ్ చరణ్ ఎలా ఎంచుకున్నారా అనే సందేహం కూడా మనకు కలుగుతుంది ఇలా చెప్తున్నానంటే కథ ఆ కథను ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో దర్శకుడు చేసిన తప్పులేంటంటే సిద్ధ నీలాంబరి అనే పాత్రల మధ్య ఒక లవ్ ట్రాక్ నడిపించాడు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమైనట్లు చూపించాడు సిద్ధ ఏమయ్యాడో నీలాంబరికి తెలియదు అలాంటప్పుడు నీలాంబరి పాత్రని చివరిలో ఎలా చూపించాలి మనకి ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా తప్పులో కాలేశాడు అంటే నీలాంబరి పాత్రని పూర్తిగా విస్మరించాడు మనకి ట్రైలర్ చూసినప్పుడే దీనికంటే ముందే కథ మనకు ఎంతో కొంత తెలిసింది అంటే సిద్ధ పాత్ర పూర్తి స్థాయిలో ఉండదు ఫ్లాష్ బ్యాక్లో వచ్చి పెడుతుంది అని సో దాన్ని బట్టి పాత్రకి ఎండింగ్ అనేది ఉంటుందనేది మనకు ముందుగానే సినిమా రిలీజ్కి ముందే మనకి తెలిసిపోయింది మరి నీలాంబరి ఏమవుతుంది దాన్ని మన మన ఆలోచనకే వదిలేశాడు అంటే ఆమెను అసలు చూపించలేదు ఇది దర్శకుడు చేసినటువంటి ఒక పెద్ద తప్పు అంటే ఒక పాత్ర రెండు పాత్రలకు సంబంధించిన కంటెంట్ ఉన్నప్పుడు రెండు పాత్ర సంబంధించిన అనుబంధం ఉన్నప్పుడు ఒక పాత్రని ఎండ్ చేసిన తర్వాత ఇంకో పాత్ర ఏమవుతుంది అది ఏం రిలీజ్ అవుతుంది దాని లక్ష్యం ఏంటి అంటే ప్రతి పాత్రకి ఒక లక్ష్యం ఉంటుంది సినిమాలో ఈ సినిమాలో నీలాంబరి పాత్ర లక్ష్యం ఏమిటి అనేది తెలియకుండా పోయింది అది ఒక దర్శకుడికే తెలియాలి అట్లాగే ఈ సినిమాని అంటే స్వాతంత్ర పూర్వకాలంలో జరిగిన ఒక ఒక కాలంలో జరిగిన కథగా మనకి దర్శకుడు చూపించాడు బాగానే ఉంది ధర్మస్థలి అనే ఒక నగరాన్ని దానికంటే ముందు ఒక అమ్మవారి గొప్పతనం వల్ల ఒక తండా ఏర్పడి అడవిలో ఒక తండా ఏర్పాటు చేసుకొని నివాసం ఉండే కొంతమంది ప్రజలకు రక్షగా ఉండే అమ్మవారు తానే అక్కడ వెలిసి పాదఘట్టం అనే ప్రదేశాన్ని ఆమె వల్ల ఏర్పాటైనప్పుడు ఆ పాదఘట్టాన్ని రక్షించే ఆ ధర్మస్థలిలో ధర్మాన్ని నిలబెట్టే ఏదైతే ఆ లక్ష్యం ఉందో సిద్ధ అనే వ్యక్తికి యువకుడికి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం చుట్టూ కథ నడిపితే ఒక రకంగా ఉండేది మళ్ళీ దీంట్లోకి దర్శకుడు నక్సలిజాన్ని చొప్పించాడు ఆచార్య దళాలని అంటే నక్సల్ దళాలను సృష్టించాడు వాటి యొక్క పని ఏమిటో మనకు తెలుసు నక్సల్స్ యొక్క వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రజల కోసం ఎలా చేస్తుంటారు మనకు తెలుసు ఆ నక్సలిజానికి ఇటు ఈ ధర్మస్థలకి ముడిపెట్టి అట్లాగే ఈ ధర్మస్థలిలో అధర్మాన్ని నాలుగు పాదాల నడిపించే ధర్మాన్ని కాలరాయడానికి ప్రయత్నం చేసే బసవికి తోడుగా మళ్ళీ ఇంకొక మైనింగ్ మాఫియా ఆ పాతనట్ రాథోడైన ఇంకొక పాత్రను సృష్టించి వాళ్ళు ఈ పాదఘట్టం ఏరియాలో ఉన్నటువంటి అపార ఖనిజ సంపదను దోచుకోవటానికి అక్కడ మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేయటం ఇలా రెండు రకాలుగా పాదఘట్టం ధర్మస్థల మీద ఒక దండయాత్ర చేస్తూ ఉంటే ఆచార్య వచ్చి ఎలా అడ్డుకున్నాడు వాళ్ళ కార్యకలాపాలని ఎలా అక్కడ ధర్మాన్ని సిద్ధ తరపున ప్రతిష్ఠించాడు అనేది ఇందులోని ప్రధానాంశం దీనివల్ల తాను ఏదైతే ధర్మాన్ని కాపాడాలి ధర్మస్థలిలో పాదఘట్టాన్ని రక్షించాలి అనే ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి తగ్గ కథనాన్ని ఆ నెరేషన్ని కరెక్ట్గా చేయటంలో కొరటాల శివ బాగా దెబ్బతిన్నాడు తను అంచనా వేయలేకపోయాడు కథ ఎటు వెళుతుంది ఏ దిక్కుగా నడుస్తుంది జనాలకు ఆసక్తికరంగా ఉంటుందా లేదా దీనివల్ల ఈ కథనాన్ని ఇలా నడిపితే సినిమా ఎలా వస్తుంది అనే దాన్ని అంచనా వేయటంలో తనకు తానే విఫలమయ్యాడు అందువల్లే ఫైనల్ అవుట్పుట్ చూస్తే మనం చాలా డిసప్పాయింట్ అవుతాం కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే ఎవరికీ మనం వేలు పెట్టాల్సిన పనిలా టైటిల్ రోల్లో ఎప్పట్లా మెగాస్టార్ తనదైన రీతిలో చెలరేగిపోయి నటించారు ఒకటి రెండు చోట్ల ఆయన చాలా యంగుగా మనకు కనిపిస్తాడు ఫ్లాష్ బ్యాక్ సీన్లో అప్పుడు కొంచెం సీజీ వర్క్ని దర్శకుడు ఆశ్రయించాడని మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంది యాక్షన్ సీన్స్లో ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు రామలక్ష్మణ్ మాస్టర్ విజయ్ మాస్టర్ ఫైట్స్ అన్నీ కూడా యాక్షన్ ప్రేమని ఖచ్చితంగా మాస్ ప్రేమని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాయి అల్లరేస్తాయి కూడా సో ఆ యాక్షన్ సీన్స్లో చాలా హుషారుగా చిరంజీవి పర్ఫామ్ చేశారు ఎమోషనల్ సీన్స్లో కానీ అల్లరిగా ఉండే జోబియల్గా ఉండే ఒకటం సీన్స్లో కానీ ఆయన తనదైన శైలి నటనను ప్రదర్శించాడు అలాగే సిద్ధగా రామ్ చరణ్ సో ఇంతకుముందే మనం ఆయన్ని ట్రిపుల్ ఆర్ మూవీలో రామరాజుగా చూసి ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నారు ప్రేక్షకులు అలాంటి రామ్ చరణ్ని ఈ సిద్ధ పాత్రలో ఒక కుదించినటువంటి పాత్రలో చూడటం కొంచెం ఇబ్బందికరమే కానీ అయినా కూడా పాత్ర మరీ తక్కువ చేసి చెప్పలేము దాన్ని దాని యొక్క ప్రాధాన్యం దానికి ఉంది ఆ పాత్రని ఎలా ప్రజెంట్ చేయాలనే విషయమే దర్శకుడు తెక్కమకబడ్డాడు తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ఈజీగా చాలా సునాయాసంగా ఆ సీన్స్ అన్నిటిని కూడా తను రక్తి కట్టించాడు మరోసారి తండ్రికి తగ్గ నటుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్ నీలాంబరి పాత్రలో సిద్ధని ప్రేమించి అతను పెళ్ళాడాలనుకుని జీవితానికి జీవితాన్ని అతనికి అంకితం ఇవ్వాలనుకునే నీలాంబరి పాత్రలో పూజ హైట్ డే చాలా అందంగా ఉంది ఆమె వరకు ఆ క్యూట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ ఆ పాత్రకు ఒక ఒక లక్ష్యము ఒక దిశ లేకపోవటం వల్ల ఆ ప్రేక్షకుల్ని మెప్పించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయాన్ని ఆ విశేషాన్ని ఆ పాత్ర కోల్పోయింది మిగతా పాత్రలు చూస్తే విలన్లు సోను సుద్ ఈ మధ్యకాలంలో తను పాజిటివ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు సో తనకి ఇప్పుడున్న ఇమేజ్ రీత్యా చూస్తే బసవ క్యారెక్టర్ని మళ్ళీ తనదైన ఒక పూర్వ వైభవం ఇదివరకు ఎలా అయితే విలన్ క్యారెక్టర్స్లో తను మెప్పించాడో మరోసారి ఈ సినిమాలో బసవగా తన స్టైల్లో నటించి ఆ పాత్రకు వని తీసుకొచ్చాడు అలాగే రాథోడ్ అనే ఇంకొక విలన్గా బెంగాలీ యాక్టర్ జిషు సేన్ గుప్తా ఇప్పటికే అతను కొన్ని తెలుగు సినిమాల్లో నటించి పరిచయం అయిన అతను కూడా ఆ పాత్రని రక్తి కట్టించాడు అలాగే ఉప ప్రతి నాయకులు అంటే చిన్న విలన్లుగా కన్నడ యాక్టర్ కిషోరు శత్రు వీళ్ళు బాగానే వాళ్ళ పరిధుల మేరకు నటించారు క్యారెక్టర్ ఆర్టిస్టులు చూసుకుంటే నాజర్ సిద్ధని పెంచి పెద్ద చేసిన వ్యక్తిగా నాజర్ మనకి ఆదరణ అనే పాత్రలో కనిపిస్తారు అలాగే పూజారిగా ధర్మస్థలిలో ఉండే అమ్మరు గుడి పూజారిగా తనికెళ్ళ భరణి అట్లాగే వెన్నెల కిషోర్ బెనర్జీ రవిప్రకాష్ ఇలా ఇలా మరికొంతమంది నటులు ఉన్నారు కాకపోతే వీళ్ళు అంతవరకు బాగానే చేశారు వాళ్ళు మంచి నటులు బాగా చేశారు అటు వెన్నెల కిషోర్కి కానీ అట్లాగే తనికెళ్ళ భరణి కానీ వాళ్ళు ఇంకా యాక్చువల్గా మంచి పాత్ర ఇస్తే ఇంకా బాగా చేయగలిగేవాళ్ళు వెన్నెల కిషోర్ మరీ ఆయన అనమాట ఆయన పాత్ర ఆయనకు తగ్గ పాత్ర పడలేదని ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే రవి కాలే రవి కాలే ఆయన చాలా మంచి ఆర్టిస్టు ఆయన ఒక రెండు సీన్లో ఒక గుంపులో విలన్ గ్యాంగ్లో అలా కనిపించి మాయమైపోతాడు అసలు ఆయన ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనకు అర్థం కాలేదు అంటే ఎడిటింగ్లో ఏమన్నా ఆయన సీన్లు ఏమన్నా కట్ చేశారా ఎక్కడ కూడా ఆ తర్వాత ఆయనకు సంబంధించిన సీన్లు కనపడం నలుగురిలో ఒక వ్యక్తిగా అలా కనిపిస్తాడు మాయమవుతాడు సో అట్లాగే ఇట్లా ఇటువంటి తప్పులు ఈ సినిమాలో కొన్ని జరిగాయి దానివల్లే ఫలితం ఇలా అంటే ఏది ఉంచాలి ఏ సీన్లు ఉంచాలి ఏ సీన్లు తీయాలి అనే విషయంలో దర్శకుడు తెకమక పడ్డాడు అట్లాగే ఎడిటరు తెకమక పడ్డాడని మనం అనుకోవాలి ఎడిటరు చిన్నవాడేం కాదు నవీన్ నూలి అవార్డు విన్నింగ్ ఎడిటర్ కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ని పూర్తిగా సినిమాలో నుంచి తీసేసారు అది ముందే చెప్పారనుకోండి సో ఆమెను తీయటం ఓకే అనుకుంటే నీలాంబరి పాత్రకి ఎందుకు చివరిలో న్యాయం చేయలేకపోయారు రవికాలే పాత్రని చూపించి అతనికి అసలు సీన్లు ఎందుకు పెట్టలేదు ఇవన్నీ కూడా కొన్ని మనకి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి మ్యూజిక్ చూస్తే మణిశర్మ చాలా బాగా పాటల్లో పాత మణిశర్మ మనకు కనిపిస్తాడు లాహే లాహే పాట కానీ నీలాంబరి పాట కానీ ఇవా ఇవి బాగా ఆకట్టుకునే పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ క్లాస్లో ఉంది సినిమాటోగ్రాఫర్ తిరునావాకర్సు అలియాస్ తిరు చాలా మంచి సినిమా అతను కూడా అతని ఫ్రేమింగ్ కానీ టోన్ కలర్ టోన్ కానీ చాలా బాగా ఇచ్చాడు సినిమాకు రిచ్నెస్ తీసుకురావడంలో అతని కెమెరా పనిచేసింది ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది సురేష్ సెల్వరాజన్ చాలా బాగా ఆర్ట్ వర్క్ని చూపించాడు ఆ ధర్మస్థలి కానీ పాదఘట్టం కానీ ఆ సన్నివేశాల్లో అలాగే పాటల్లో కానీ తన ఆర్ట్ వర్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది రామ్ లక్ష్మణ్ విజయ్ మాస్టర్ల గురించి ఇందాక ఒకసారి ప్రస్తావించుకున్నాం వాళ్ళ ఫైట్ సీన్స్ని కొరియోగ్రఫీ చేసిన విధానం సూపర్ బని చెప్పాలి సో ప్లస్ పాయింట్గా చూస్తే టెక్నికల్గా ఇది బాగుంది మ్యూజిక్ పరంగా సినిమాటోగ్రఫీ పరంగా ఆర్ట్ వర్క్ పరంగా యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా చాలా బాగా ఉన్న కథనం ప్రధానంగా కథాకథనాలు ఏ సినిమాకైనా ప్రాణాధారం ఆ విషయాల్లో దర్శకుడి యొక్క ఫెయిల్యూర్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది తన యొక్క టేకింగ్ కూడా అలాగే బలహీనంగా ఉంది అంటే దర్శకుడు ఈ సినిమా సంబంధించి ఆచార్య అనేది డైరెక్టర్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి సో మిగతా అంశాల పరంగా దీన్ని ఏమీ వంకా పెట్టాల్సిన పని లేదు ఎవరి పనిని వాళ్ళు ఎవరి బాధితుల వాడిని సక్రమంగా చేసుకుంటూ పోయారు స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే క్యారెక్టరైజేషన్స్కి కరెక్ట్గా న్యాయం చేసినట్లయితే ఈ సినిమా బాగా వచ్చి ఉండేది సో కొరటాల శివ ఆయన నెరేషను ఆయన డైరెక్షను ఈ సినిమాకి మైనస్గా మారాయి కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా బాగా ఉంటాయి కొన్ని చోట్ల డైలాగ్స్ చాలా అత్యంత సాధారణంగా ఈ సినిమా ఆచార్య అనేది దర్శకుడి ఫెయిల్యూర్ అని చెప్పాలి టాప్ క్లాస్ ఆర్టిస్టులు టాప్ క్లాస్ టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి వాళ్ళ నుంచి మంచి అవుట్పుట్ తీసుకున్నప్పటికీ తన ఫెయిల్యూర్ తను వాళ్ళనికి అంటే ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ఆ పాత్రని కరెక్ట్గా తీర్చిదిద్దటంలో కథనాన్ని ఆసక్తిగా నడిపించడంలో తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆచార్య అనేది కొరటాల శివ ఫెయిల్యూర్గానే మనం చెప్పుకోవాలి సో దీనివల్ల చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతారు సాధారణ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ధరలు పెంచారు ఈ పెంచిన ధరల టైంలో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ సినిమాని చూడాలా అనే ఒక అభిప్రాయం కూడా సాధారణ ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది ఏ సినిమా హిట్ అవ్వాలన్నా రిపీట్ ఆడియన్స్ అనేది చాలా ముఖ్యం ఈ సినిమాకి ఒకసారి చూసిన వాళ్ళు రెండోసారి చూడటానికి ఇష్టపడప్పుడు సో ఏ ఆచార్య పర్ఫార్మెన్సుల పరంగా టెక్నికల్ పరంగా బాగున్నప్పటికీ కథాకథనాల పరంగా క్యారెక్టరైజేషన్స్ పరంగా బాగా లేదు అనే చెప్పాలి సో దీనికి బాధ్యత కొరటాలదే అనేది మరోసారి మనం గట్టిగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ